హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదీస్ జర్నల్. ఈ రోజు వీడియోలో అందరికీ చాలా చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి కిచెన్ టిప్స్లో సెకండ్ పార్ట్ని చూడబోతున్నారండి. ఫస్ట్ పార్ట్ని ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయింటే ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే ఐకార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తున్నానండి. మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను యాడ్ చేసే ప్రతి వీడియోని మిస్ కాకుండా ఫాలో అవ్వచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో మొదటి టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా వాటర్ ఎక్సెస్ అయినట్లయితే అవుట్ సైడ్ అంతా రిలీజ్ అయిపోయి స్టవ్ అలాగే రిమైనింగ్ స్టఫ్ అంతా కూడా బాగా డర్టీ అయిపోతుంది కదా. దాన్ని అవాయిడ్ చేయడానికి గాను ఈ విధంగా ఒక టవల్ని తీసుకొని సర్కిల్ షేప్లో ఫామ్ చేసి మనం యాజ్ ఇట్ ఈస్ అలాగే కుక్కర్ పైన ఉంచినట్లయితే ఒకవేళ అది ఎక్సెస్ వాటర్ రిలీజ్ చేసినా కూడా ఈ టోటల్ టవల్ అంతా కూడా ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నచ్చితే ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 2, మనం ఎవ్రీడే నైఫ్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఈ నైఫ్ అంతా కూడా ఎక్కువ మనం యూజ్ చేసే కొద్దీ షార్ప్నెస్ తగ్గిపోతుంది కదా. ఈ షార్ప్నెస్ని మళ్ళీ తీసుకురావడానికి ఒక మంచి టిప్ ఉంది. అంతకన్నా ముందుగా ఎవరైనా ఈ విధంగా బ్లాక్ సెట్గా మనం తీసుకున్నట్లయితే అందులో షార్ప్నర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా షార్ప్ చేసుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర షార్ప్ చేసుకునే ఎక్విప్మెంట్ లేదు అనుకుంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరింట్లో కాఫీ మగ్స్ ఉంటాయి కదా. ఇలా కాఫీ మగ్స్ పాతవైపోయినప్పుడు పడేయకుండా నైఫ్ షార్ప్నర్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నైఫ్ని తీసుకొని రెండు వైపులా షార్ప్ చేసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ షార్ప్నర్తో ఎలా చేసామో అలాగే తయారవుతుంది. చూసారు కదా ఎంత షార్ప్గా ఉందో. బయటికి తీసుకెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ టిప్ అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టిప్ నెంబర్ 3, బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వల్ల చాలా చాలా యూసెస్ ఉన్నాయండి. చాలా వాటికి బేకింగ్ సోడాని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం ఒక బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడాని ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని రెఫ్రిజిరేటర్లో ఉంచుకుందాం. చాలాసార్లు రెఫ్రిజిరేటర్ నుంచి బ్యాడ్ ఆర్డర్ వస్తూ ఉంటుంది కదండి. అలాంటి దాన్ని రిమూవ్ చేయాలి అంటే ఈ బేకింగ్ సోడా పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది. ఇలా కూలింగ్ యూనిట్ ముందు బేకింగ్ సోడా బౌల్ని మనం ఉంచినట్లయితే ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా సోడా తీసుకొని రెఫ్రిజిరేటర్ని ఫ్రెష్గా ఉంచుతుంది. టిప్ నెంబర్ 4, మనం లెంటిల్స్ అలాగే ఈ పప్పు ధాన్యాలు అన్నింటినీ కూడా ఇలా సపరేట్గా కంటైనర్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదండి. సమ్టైమ్స్ సీజనల్ చేంజెస్ వలన పురుగులు పడుతూ ఉంటాయి కదా. అలా పురుగులు పట్టకుండా ప్రివెంట్ చేయాలి అనుకుంటే బే లీవ్స్ ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, దీన్ని హాఫ్ బ్రేక్ చేసుకొని కంటైనర్లో యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకులో వచ్చే స్మెల్ వలన పురుగులు పట్టకుండా ఉంటుంది. అలాగే చాలా రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా 2-3 అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఫ్యూచర్ వీడియోలో చూద్దాం. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టిప్ నెంబర్ 5, గార్లిక్. గార్లిక్ని రెగ్యులర్గా మనం కుకింగ్లో వాడుతూ ఉంటాం కదా. అప్పటికప్పుడు గార్లిక్ పీల్ చేసుకొని కుకింగ్లో యూజ్ చేసుకోవడం సమ్టైమ్స్ ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళందరి కోసం ఈ టిప్. ఇలా గార్లిక్ని ఒక్కొక్కటిగా ఒలుచుకుంటూ చేసుకోవాలంటే టైం పడుతుందండి. అలాగే గార్లిక్ని మనం ఆ స్కిన్ని రిమూవ్ చేయడం కూడా కొద్దిగా కష్టం. దీన్ని ఈజీగా మనం రిమూవ్ చేయాలి అంటే మైక్రోవేవ్లో ఉంచి ఒక 30 సెకండ్స్ ఉంచినట్లయితే ఆ హీట్కి గార్లిక్ స్కిన్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఇలా టైం ఉన్నప్పుడు ఒక 4-5 గార్లిక్ని పీల్ చేసుకుని రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా ఇంకొక గార్లిక్ని ఈజీగా పీల్ చేసేటువంటి ట్రిక్ కూడా ఉందండి. అదేంటో ఇప్పుడు చూద్దాం. వాటర్ని ఒక బౌల్లో తీసుకొని అదేవిధంగా 30 సెకండ్స్ మైక్రోవేవ్లో ఉంచి ఆ వాటర్లో గార్లిక్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచినట్లయితే 5 మినిట్స్ తర్వాత చాలా చాలా ఈజీగా ఈ విధంగా స్కిన్ని సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా స్కిన్ రిమూవ్ చేసిన గార్లిక్ని తేమ ఆరిన తర్వాత రెఫ్రిజిరేటర్లో ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6, మనం స్పైసెస్ అలాగే మసాలా పౌడర్స్ని బయట కొంటూ ఉంటాం కదండి. అవన్నీ కూడా మ్యాక్సిమం ఇలా బాక్సెస్లో సీల్ అయి వస్తూ ఉంటాయి. మనం వన్స్ వాటిని యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా తిరిగి బాక్స్లో ఉంచేస్తూ ఉంటాం. దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా క్లిప్స్ కానీ పెడుతూ ఉంటాం. అలా ఏ పద్ధతిలో చేసినా కూడా ఆ స్పైసెస్లో ఉండేటువంటి అరోమా అనేది వెళ్ళిపోతుందండి, లేదా లమ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒక జిప్లాక్ బ్యాగ్ తీసుకొని ఈ స్పైసెస్ బాక్స్ అన్నిటిని కూడా సీల్ చేసి ఉంచుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపించినట్లయితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాం. టిప్ నంబర్ 7. ఈ టిప్ అనేది మాక్సిమం అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది కదా. ఈ రైస్ని మనం రీయూస్ చేసుకోవాలి అంటే ఎంతగా మనం మైక్రోవేవ్లో పెట్టినా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది మనకు రాదు. కాబట్టి ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్లో ఉండేటువంటి లమ్స్ అన్నిటినీ కూడా హ్యాండ్తో రిమూవ్ చేసేసి హాఫ్ టంబ్లర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మరొక్కసారి ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 విజిల్స్కి ప్రెషర్ కుక్ చేస్తున్నానండి. 2 విజిల్స్ తర్వాత చూస్తే యాజ్ ఇట్ ఈస్ మనం ఫ్రెష్గా కుక్ చేసిన రైస్కి అలాగే ఈ విధంగా రీయూస్ పర్పస్ కోసం యూస్ చేసేటువంటి దానికి అస్సలు డిఫరెన్స్ ఉండదు. చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా సాఫ్ట్గా కూడా మనకు అనిపిస్తుంది. ఈ టిప్ ఖచ్చితంగా మీకు కూడా యూస్ అవుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు కూడా ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టిప్ నంబర్ 8. కిచెన్లో ప్రతి ఒక్కరూ ఆయిల్ డిస్పోజింగ్కి సపరేట్ కంటైనర్ యూస్ చేస్తూ ఉంటారు కదండి. ఒకవేళ మీరు యూస్ చేసే కంటైనర్ ఈ విధంగా నారో ఓపెనర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ మీకు యూస్ అవుతుంది. ఇలా డైరెక్ట్గా ఆయిల్ని అందులో ఫిల్ చేయడానికి బదులుగా ఈ విధంగా ఫనల్స్ ఉంటాయి కదండి, దీన్ని పెట్టుకుని మనం ఆయిల్ని ఫిల్ చేసినట్లయితే ఏ మాత్రం ఆయిల్ అనేది బయట కారకుండా ఉంటుంది. అలాగే బయట స్పిల్ అయిన ఆయిల్ని క్లీన్ చేసే పని కూడా అస్సలు ఉండదు. ఈ గ్యాడ్జెట్స్ అంతా కూడా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయండి. ఖచ్చితంగా ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాం. టిప్ నంబర్ 9. ఎగ్స్ని బాయిల్ చేసిన తర్వాత ఆ షెల్స్ని రిమూవ్ చేసేటప్పుడు క్లీన్గా బాయిల్డ్కి రావాలి అనుకుంటే ఈ టిప్ ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ని అవాయిడ్ చేసినట్లయితే క్లీన్ బాయిల్డ్ ఎగ్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. వన్స్ ఎగ్ని ఇలా బాయిల్ చేసినప్పుడు ఆ బాయిల్ అయిన తర్వాత వాటర్ మొత్తం మనం వంపేయాలండి. ఇలా వంపుకున్న తర్వాత 1-2 సార్లు మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేస్తూ రిమూవ్ చేస్తూ థర్డ్ టైం కోల్డ్ వాటర్ని మనం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత మినిమం 5-10 మినిట్స్ ఆ కోల్డ్ వాటర్ని అలాగే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎగ్ని సపరేట్ చేసి ఒక నైఫ్ లేదా స్పూన్ ఎందులోనైనా ఎగ్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా రిమూవ్ చేసినట్లయితే ఈజీగా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా షెల్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, క్లీన్గా బాయిల్డ్ ఎగ్ అనేది మనకు వచ్చేసింది. ఈ టిప్ ఖచ్చితంగా మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాం. టిప్ నంబర్ 10. మనం మిల్క్ని బాయిల్ చేసేటప్పుడు ఎస్పెషలీ ఇలా స్టెయిన్లెస్ స్టీల్లో బాయిల్ చేసేటప్పుడు అడుగు అంటిపోతుంది కదండి. అడుగులో మనం మిల్క్ బాయిల్ చేసిన తర్వాత ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. దాన్ని క్లీన్ చేయాలంటే కూడా మనం వాటర్లో కొద్దిసేపు సోప్ చేసిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోగలం. అలా కాకుండా ఎప్పుడు మిల్క్ బాయిల్ చేసినా కూడా ఈ విధంగా లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఉండాలి అనుకుంటే మిల్క్ బాయిల్ చేయడానికి ముందుగా స్టెయిన్లెస్ స్టీల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత మిల్క్ అయితే అవసరమో ఆ మిల్క్ని యాడ్ చేసుకొని కాచుకున్నట్లయితే ఆ బాటంలో లేయర్ అనేది ఏమాత్రం ఫామ్ అవుదండి. చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఖచ్చితంగా ఈ టిప్ అనేది అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాం. టిప్ నంబర్ 11. మనం మార్కెట్ నుంచి లెమన్స్ని తీసుకొచ్చినప్పుడు అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేస్తూ ఉంటాం కదా. చాలా వరకు అయితే లెమన్స్ అనేది పాడైపోతూ ఉంటాయి లేదా గట్టిగా అయిపోతాయి. దాన్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ లేదా తిగ్గా ఉండే పేపర్ తీసుకొని అందులో ఒక్కొక్క లెమన్ని సపరేట్గా యాడ్ చేసుకొని రెఫ్రిజిరేటర్లో ఉంచుకున్నట్లయితే మినిమం 7-10 డేస్ వరకు లెమన్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్స్లో మీకు ఏది నచ్చింది, ఏది యూస్ఫుల్గా అనిపించింది అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.